హే గైస్, వెల్కమ్ టు అలీ వ్లాగ్స్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఓకే గైస్, ఈ చెట్టు వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, కానీ ఈ చెట్టు ఇది మా ఇంటి ముందర ఉంది, గేట్ దగ్గర. ఇక ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, ఇది ఇంకా చిన్నది, ఇంకో రకం కూడా ఉంది, చూపిస్తాను. ఇది వచ్చేసి గుండు మల్లెల చెట్టు, ఇది కూడా గుండు మల్లెలే, అదొక రకం, ఇదొక రకం అన్నమాట, నంబర్ వన్ నంబర్ టూ. ఇది వచ్చేసి నల్ల ఉమ్మెత్తి అంటారు దీన్ని, అంటే ఇంటికాడ ఉండడం వల్ల మంచిది, ఆయుర్వేదిక్ ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని, అందుకనే నేను కూడా వేశాను. కానీ దీని ఆకులు పండ్లు పిల్లలకి దూరంగా ఉండాలి. ఇది వచ్చేసి మల్లెపువ్వు చెట్టు, ఇది మూడు రెక్కల పువ్వు అంటారు దీన్ని, ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఈ పువ్వులో వచ్చేసి మూడు రెక్కలు వస్తాయన్నమాట, కింద ఒకటి, మధ్యలో ఒకటి, పైన ఒకటి, ఇదే మూడు రెక్కల పువ్వు. ఇది వచ్చేసి పత్తి చెట్టు, ఎందుకంటే ఇంట్లో దీపారాధన దానికోసం అని చెప్పి ఒక రెండు చెట్లు అయితే వేసాను, పత్తి కూడా మనకి పూసింది. ఇది రెండవది దానిమ్మ చెట్టు, కొద్దిగా పెద్దగా ఉంది. ఇక్కడ ఇంకో పత్తి చెట్టు కూడా వేశాను, అది కూడా పత్తి పూసింది. ఓకేనా, ఇది వచ్చేసి కొండజాజి అంటారు దీన్ని, పూల చెట్టు, ఇది కొండజాజులు అంటారు దీన్ని. తన పక్కన వచ్చేసి జామ చెట్టు, జామకాయలు అయితే రెండు కాసింది, ఇంకా కాయలేదు, ఫస్ట్ పూత, ఇంకా చిన్నదే చెట్టు. ఇది వచ్చేసి బాదం చెట్లు, రెండు అయితే వేసాను, పెద్దగా అయ్యాయి, ఇంకా ఇంటి ముందర వేయాలని చెప్పి విత్తనాలు అయితే నాటాను. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు, ఇంత లేతగా ఉంది కదా, పద్దన్నే చెట్ల మధ్యలో ఉంటే బలం ఉంటుందబ్బా. ఇది కూడా దానిమ్మ చెట్టే, ఇది మూడవది, పెద్ద చెట్టు ఇది, అంటే ఇంకా కాయలు కాయలేదు. ఇది కరివేపాకు చెట్టు రెండవది, ఇది దానిమ్మ చెట్టు, ఇంకా అక్కడ ఉండేది తులసి చెట్టు, అలాగే దాని పక్కన కాణీ చెట్టు ఉంది, కింద కలమంద కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మొన్న రీసెంట్గా నాటాను ఇది చెరుకు, మొలకైతే వచ్చింది. మా ఇంటి వెనక పక్క కూడా చెరుకు పెద్ద చెట్టు ఉంది, అది చూపిస్తాను. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు, పిల్లల కోసం అని చెప్పి గోరింటాకు దగ్గరలోనే ఉండాలని గోరింటాకు చెట్టు కూడా నాటేశాను. ఇది వచ్చేసి తిప్పతీగ అంటారు దీన్ని, అంటే ఇది కూడా ఆయుర్వేదికే, కాకపోతే ఇది ఇంటి దగ్గర ఉండడం వల్ల ప్రయోజనం ఏమంటే పాములు ఎక్కువ ఇంటి దగ్గరికి రావు అన్నమాట, అందుకే ఇది వేశారు. ఈ చెట్టు వచ్చేసి రోడ్ సైడ్లో మీరు చూస్తూ ఉంటారు, ఎర్ర పూలు పూస్తూ ఉంటుంది, అదే చెట్టు ఇది. ఇక ఇది వచ్చేసి తమ్మకాయల చెట్టు అన్నమాట, తమ్మకాయలు అంటారు దీన్ని, ఇంకా వేరే లాంగ్వేజ్లో వేరేది కూడా అంటారు, నాకైతే తెలియదు, మన తెలుగులో అయితే తమ్మకాయలు అంటారు. వీటిని కూర చేసుకొని రొట్టెల్లో తింటే బలం ఉంటుంది, ఇవి తమ్మకాయలు. అది మీరేమంటారో దీనిని కామెంట్ చేయండి. ఈ చెట్టు వచ్చేసి ఇది కూడా ఒక పువ్వు చెట్టే, కాకపోతే పెద్దగా అవుతుంది, మాన అవుతుంది బాగా. ఇది కూడా వేశాను, అదో దీని పువ్వు వచ్చేసి ఇలా ఉంటుంది, లిల్లీ పువ్వు మాదిరి, కానీ స్మెల్ మాత్రం బాగుంటుంది. ఇది మా ఇంటి వెనకాల ఒక మూడు అడుగుల స్థలం ఉంటే అందులో ఇక్కడ చెరుకు అయితే నాటాను. ఇది సంవత్సరంన్నర చెట్టు నాటేసి, ఇక్కడదే తీసుకెళ్ళి ముందర నాటాను అన్నమాట, మొన్న అక్కడ కూడా మొలకెత్తింది. ఇది సంవత్సరం చెట్టు ఇది. దీని పక్కనే వచ్చేసి మామిడికాయల చెట్టు రెండు అయితే వేసాను, ఇవి పెద్దగా అయితే కొద్దిగా సైడ్కి తీసుకెళ్ళి వేరే చోట నాటల్లా. ఇది కూడా జామ చెట్టే, ఇది మొన్న మొన్న మొలిచింది, చిన్న చెట్టు. ఇంకా ఇవి బాతులు, మనం వీడియో చేస్తుంటే భలే డిస్టర్బ్ చేస్తున్నాయి, నాకు ఆకలి వేసినట్లుంది. అన్నం తినేసి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వరకు లోపలికి రావు ఇంకా.
ఓకే అండి. ఇది వచ్చేసి వాము చెట్టు, అలాగే ఇక్కడ మనీ ప్లాంట్ కూడా వేశాను. కొంత ఎండ ఎక్కువ అయ్యి ఆకులు అయితే దీనికి నల్లబడిపోయాయి. ఈ వాము చెట్టు దీన్ని ఆకులు తింటే చాలా మంచిది. అంటే ఇక్కడ బాదం చెట్టు అయితే వేశాను, విత్తనం వేసిండేది, ఇది కూడా వేసింది. ఇంకా ఇంటి ముందర అయితే నాటల్లో తీసుకెళ్ళి కొద్ది పెద్దగా అయిన తర్వాత. ఇది కూడా వాము చెట్టే, కాకపోతే ఇది వేరే రకము. ఇది వచ్చేసి దీన్ని నల్లేరు అంటారండి, ఇది ఆయుర్వేదిక్లో యూస్ చేస్తారు. ఇది పొద్దున్నే పరిగడుపునే చక్కెరలో ముంచుకొని తినడం వల్ల మోకాలు నొప్పులు రావన్నమాట. ఇక లాస్ట్గా వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఓకే గైస్, వీడియో అయితే చూశారు కదా, మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా ఇలాంటి చెట్లు ఇంటికాడ వేసుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఉండటానికి కూడా. ఓకేనా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి.